మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎట్లా ఉండబోతోంది? భారతదేశ వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసెస్ ఏమైనా పెరగబోతున్నాయా? అండ్ మన తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఈరోజు పీఎం మోడీ కూడా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు కోవిడ్ పైన. సో ఏంటి సిచ్యువేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకోవడానికి మనతో పాటు గెస్ట్ ఉన్నారు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారితో మాట్లాడదాము. అసలు ఇక్కడ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి, హెల్త్ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా రాజారావు గారు నమస్తే అండి. సార్ ఏంటి సార్ సిచ్యువేషన్? మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతాయి, ఇక్కడ మళ్ళీ వర్స్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నామన్న వార్తలు వస్తున్నాయి, ఎట్లా ఉండబోతోంది? అంటే ప్రస్తుతానికైతే మన నైబరింగ్ కంట్రీస్లో చైనా తీసుకోండి, యుఎస్ఏ తీసుకోండి, లేకపోతే బ్రెజిల్ కానివ్వండి, కొరియా కానివ్వండి, అక్కడ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన సెంటర్ మనకి ఒక అలర్ట్ లాగా ఇచ్చింది. అంతేగాని ఇప్పుడు మన దగ్గర కేసులు అయితే పెరగట్లేదు, పెరిగే అవకాశం ఉంది అని ఒక అలర్ట్ లాగా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు అక్కడున్న వేరియంట్స్ కానీ మన దగ్గర ఉన్న వేరియంట్స్ కూడా ఇవన్నీ కూడా ఒమిక్రాన్కి సంబంధించి సబ్ వేరియంట్స్. ఇవన్నీ కూడా యూజువల్గా సబ్ వేరియంట్స్ కొన్ని చాలా వరకు వీక్గా ఉండే అవకాశం ఉంటుంది, హైలీ ఇన్ఫెక్టివ్ ఉంటాయి, కాకపోతే క్లినికల్గా మామూలుగా అంటే సివియర్ డిసీజ్ కాజ్ చేయకపోవచ్చు మన కంట్రీలో. కానీ ఒక్కటైతే భయపడొద్దు, కానీ అప్రమత్తంగా అయితే డెఫినెట్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు చైనాలో అయితే లక్షల కేసెస్ నమోదవుతున్నాయి అని చెప్తున్నారు సార్. ఏంటంటే వార్తలు కూడా వస్తున్నాయి, కొన్ని లక్షల మంది ఆల్రెడీ చనిపోయారు, 10 లక్షల మంది చనిపోయారన్న వార్తలు కూడా వస్తున్నాయి, ఇది ఎంతవరకు నిజం? అంటే అక్కడ జరుగుతున్న విషయాలు మనం అంటే ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు డిక్లేర్ చేసేదాన్ని బట్టి ఆడ జరుగుతున్న వాస్తవాలు పూర్తిగా మనకు తెలియకపోయినా ఒక్కటైతే నిజం, ఇప్పుడున్న మనకి కోవిడ్లో వచ్చే ఈ సబ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసాము ఒమిక్రాన్ థర్డ్ వేవ్ హైలీ ఇన్ఫెక్టివ్, అంటే ర్యాపిడ్లీ ఫాస్ట్ స్ప్రెడింగ్ అవన్నీ కూడా. కానీ క్లినికల్గా అంటే మామూలుగా చూసుకుంటే మైల్డ్ వేరియంట్ ఉండి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు మన దగ్గర, కానీ హాస్పిటలైజేషన్ కాలేదు. చాలామంది మనం చూసుకుంటే ఇప్పుడు సెకండ్ వేవ్కి చూసుకుంటే సెకండ్ వేవ్లో చాలా ఉధృతంగా ఉంది, మనకి బెడ్స్ ఆక్సిజన్ సరిపోనంత ఉధృతంగా వచ్చింది. కానీ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు కేసులు అన్నీ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి, కానీ హాస్పిటలైజేషన్ అంతగా లేదు, అంటే సివియారిటీ పెద్దగా లేదు. అలాగే ఇప్పుడు ఈ వేవ్ కూడా వేవ్ రూపంలో వస్తుందా రాదా అనేది డౌటే, కానీ ఒకవేళ వచ్చినా కూడా చాలా కేసులు మైల్డ్గా ఉంటాయి. కాకపోతే మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి అంటే ఒక రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, అది మైల్డ్ ఇన్ఫెక్షన్ అయినా కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంచెం సివియర్గానే ఉంటున్నాయి. ఇప్పటికీ మనం చూసుకుంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ సరిగ్గా లేదు పోస్ట్ కోవిడ్ వాళ్ళల్లో చాలామందిలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మైల్డ్ ఇన్ఫెక్షనే కదా, ఇన్ఫెక్షన్ ఈజ్ ఇన్ఫెక్షన్, మైల్డ్ ఉన్నా కానీ దాని కాంప్లికేషన్స్ మనకు మైల్డ్ ఉండకపోవచ్చు, అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే కోవిడ్ వస్తుందో వాళ్ళల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కాకపోతే వీళ్ళు పోయి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కోమార్బిడిటీస్ అంటే హార్ట్ డిసీజు, కిడ్నీ డిసీజు, లేకపోతే లంగ్కు సంబంధించిన డిసీజెస్ కానీ ఇట్లా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్ తీవ్ర రూపం దాల్చొచ్చు. అంటే ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్కలాగా ఈ వైరస్ రెస్పాండ్ అవుతుంది, అది కూడా రిస్క్ గ్రూప్లో వాళ్ళు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళు పోయి వాళ్ళు కంటించొద్దు. సో ఈ రెండు కారణాల వల్ల మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇప్పుడు 1, 2, 3 and 4 వేరియంట్ చూస్తున్నాం సార్, BF.7 వేరియంట్. ఇది సీరియస్గా ఉండొచ్చు అని WHO కూడా ఒక వార్నింగ్ ఇస్తుంది. ఎంత సీరియస్గా ఉండొచ్చు అంటే మనం ప్రిడిక్షన్స్ మాత్రమే చేస్తున్నాం, కానీ మిగతా కంట్రీస్లో చాలా సీరియస్గా ఉంది కాబట్టి మన భారతదేశంలో కోట్లాది మంది ఉన్నాం కాబట్టి మళ్ళీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఇంకోటి ఏంటంటే వార్తలు కూడా వస్తున్నాయి మేబీ అగైన్ లాక్డౌన్ పెడతారా, అలాంటి సిచ్యువేషన్ రావచ్చా, ఇవాళ పీఎం మోడీ ఎందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు అనేది కూడా ఒక టాక్. అంటే ఒక్కటమ్మ, ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసాక థర్డ్ వేవ్ కూడా మనం ఈ కేర్ వల్లనే మనం కొంచెం బయటపడ్డాము. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అన్ని ఆంక్షలు తీసేసి అన్ని రకాలుగా ఇప్పుడు అన్ని మామూలుగా నడుస్తున్నాయి, పబ్లిక్ కూడా పెద్దగా కేర్ తీసుకోవట్లేదు. ఇప్పుడు పక్క దేశాల్లోనేమో కేసులు పెరుగుతున్నాయి, వీళ్ళనే మనము అలర్ట్ చేస్తే ఒకవేళ ఇటువంటి వేరియంట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకు సాధ్యమైనంత తొందరగా వాటిని మనం ఇది చేసుకోవచ్చు. ఏ పాండమిక్ అయినా కానీ ప్రివెన్షనే మోర్ ఇంపార్టెంట్. కొన్నేమో
న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి యాంటీబాడీస్ వస్తాయి, దాని తర్వాత వ్యాక్సిన్ నుంచి యాంటీబాడీస్ ఉంటాయి. ఈ రెండు యాంటీబాడీస్ కూడా కొంచెం పనిచేస్తున్నాయా? ఎందుకంటే మన దగ్గర ఇమ్యునైజేషన్ డెఫినెట్గా వీ హ్యావ్ డన్ బెటర్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అంటే మనం ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాము, న్యాచురల్ డిసీజ్ తోటి కొంత ఇది వచ్చింది, ఈ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దాదాపుగా మనకి అంత ప్రాబ్లం రాదేమోనని ఒక అభిప్రాయం. ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ ఈ B.5.7 వస్తుంది అనేది ఒకటి సార్. అండ్ ఆల్మోస్ట్ అందరికీ 90-95% మంది సెకండ్ డోస్ వరకు అయితే ఫినిష్ చేశారు, కానీ థర్డ్ డోస్ చాలామంది తీసుకోలేదు. ఎందుకంటే దానికో రీజన్ చెప్తున్నారు సార్, బూస్టర్ డోస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి, అంటే వాళ్లకు వీక్నెస్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు చెప్తూ ఉన్నారు. చాలామంది అసలు బూస్టర్ డోస్ తీసుకోలేదు. అది ఎంత ఇంపార్టెంట్? అది ఏమన్నా ఈ B.5.7 నుంచి కాపాడుతుందా? అదమ్మా, ఇప్పుడు మనం చూసుకుంటే బేసిక్గా మీరు అన్నది కరెక్టే, మనం చాలా వరకు సెకండ్ డోస్ వరకు చాలామంది తీసుకున్నారు, బూస్టర్ డోస్ తక్కువ మంది తీసుకున్నారు. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా 8 నెలల నుంచి సంవత్సరం వరకే ఉంటుంది. సో సంవత్సరం తర్వాత డెఫినెట్గా బూస్టర్ తీసుకోవాలి, లేకపోతే దాంట్లో యాంటీబాడీస్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఈ B.7 ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంటే కాబట్టి ఇప్పుడున్న వ్యాక్సిన్స్ దానికి పనిచేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో, అట్లీస్ట్ అందరు కాకపోయినా కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ, చిల్డ్రన్ కానీ, లేకపోతే ఈ మనకి COPD, బ్రాంకియల్ ఆస్మా, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఇట్లా రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు క్రౌడెడ్ ఏరియాస్కు పోకపోవటం మంచిది, పోయినా కూడా మాస్క్ ధరించాలి. తర్వాత ఇమ్యూనైజేషన్ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడు బూస్టర్ డోసెస్ని మరి డోస్ పెంచే అవకాశం ఉందా, మస్ట్ చేయబోతున్నారా, గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, అంటే అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఇంతవరకు మన గైడ్ లైన్స్ అట్లయితే ఏం రాలేదు, కానీ గైడ్ లైన్స్ రావచ్చు ప్రాబబ్లీ. అంటే కేసులు ఏమన్నా ఎక్కువ రికార్డ్ అయ్యి లేకపోతే మన దేశంలో కూడా పెరిగే అవకాశాలు అట్లా ఉంటే దాన్ని బట్టి గవర్నమెంట్ విల్ టేక్ ద డిసిషన్ అండ్ అకార్డింగ్లీ విల్ ఫాలో ఇట్. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఇంకా బ్యాన్ కాలేదు సార్, చాలామంది ఇంకా వస్తూ పోతూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని ఐసోలేషన్ చేయడం ఎంత ఇంపార్టెంట్? అంటే ఇమ్మీడియట్గా స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఫస్ట్ టైం మనము కొంత నెగ్లెక్ట్ చేశాము, సో ఫుల్ స్ప్రెడ్ అయింది. సెకండ్ మనం ఎంత ఫేస్ చేశామో తెలుసు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఐసోలేషన్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందంటారా, మీరేమంటారు? అంటే బేసిక్గా ఇంటర్నేషనల్ అనే కాదు, ఈవెన్ నేషనల్ మన దగ్గర కూడా బేసిక్గా ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో, ఈ కాఫ్, కోల్డ్, ఇటు స్నీజెస్, ఎవరికైతే ఈ ప్రోడ్రోమ్ అంటాం, అప్పుడు మనము వాళ్ళు మాస్క్ పెట్టుకొని వాళ్ళు ఐసోలేట్ అయిపోతే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో ఎస్పెషల్లీ క్లోజ్డ్ ఏరియాస్లో, క్లోజ్డ్ రూమ్స్లో ఎప్పుడు కూడా క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. బేసిక్గా క్రాస్ వెంటిలేషన్ లేని రూమ్స్లో పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకోవటం మంచిది. అందులో ఎవరు తగ్గినా తుమ్మినా వాళ్ళు ఐసోలేట్ అయిపోతే మిగతా వాళ్ళందరికీ ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది, అదొకటి. తర్వాత ఈవెన్ ఫారిన్ ట్రావెలర్స్ కూడా, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని ఇది వాళ్ళు తీసుకుంటారు, ఇప్పుడు తీసుకుంటున్నారు కూడా. అంటే బేసిక్గా అవి, దీస్ ఆర్ ద స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎనీ పాండమిక్ ఆర్ ఎనీ ఎపిడమిక్. అవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే వచ్చిన వాళ్ళందరినీ మనము ఐసోలేట్ చేయటం ఇదైతే పాసిబుల్ కాదు, అండ్ అట్ దిస్ స్టేజ్ అది పెద్ద హెల్ప్ అవుతుంది అని అయితే నేను అనుకోను. వింటర్ సీజన్ సార్, కామన్గా ఇదైతే కోల్డ్ కఫ్ ఇదైతే కామన్గా వస్తూనే ఉంటుంది మనకు తెలుసు. చిన్నపిల్లలు అండ్ గర్భిణీలు ఎస్పెషల్లీ వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి సార్? అంటే వీళ్ళు వల్నరబుల్ గ్రూప్, అంటే ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ చిన్నపిల్లల్లో కానీ లేకపోతే ఎక్స్టెన్స్ ఆఫ్ ఏజ్ పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళలో కానీ లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కేర్ తీసుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు మనం బయటికి పోయినా లేకపోతే ఎవరన్నా తగ్గినా తుమ్మినా వాళ్ళకి దూరంగా ఉండటము, లేకపోతే ఏదన్నా కొంచెం పబ్లిక్లో పోతుంటే మాస్క్ పెట్టుకోవటము, హ్యాండ్ హైజీన్ పాటించటము, ఇటువంటి డెఫినెట్గా రిస్క్ గ్రూప్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి. వీళ్ళు ఎప్పుడూ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు కోవిడే లేకపోవచ్చు, మన దగ్గర ఉన్న వైరసెస్ చాలు, ఇన్ఫ్లుయెంజా వైరస్ అని ఉంటుంది, ఈ స్వైన్ ఫ్లూ వైరస్ ఉంటుంది, చాలా రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి, వాటి నుంచి కూడా న్యూమోనియాస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒక్క కోవిడ్ అనే కాదు, చాలా వైరసెస్ చాలా ఇది ఉంటాయి. కాబట్టి మీరు గమనిస్తే మనకి ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అప్పుడు అందరూ కూడా ఇవన్నీ పాటించడం వల్ల చాలా డిసీజెస్ తక్కువైపోయినాయి మనకి.